Namaste, welcome to ALO TV. Namukuna party lo bavishetu, undo ledo, anchanaku dorakado. Adineta adharana antanta matrame. Pai pechu, nithyam, yekado wokachota, abamanalo. Tana venta unavarini target chestu, sunta party nethale vedistuna paristite. Ilatanaku yedrautuna abamanalu. Party paranga, tanane namukuna kari kartalu, abimanula bathalano. Panti biguana baristunaru, kama maji mp, Ponguleti Srinivas Reddy. Inni bandaru partu, kastalanu tatukuntu. ఇలాంటి గుర్తింపు లభించని ఈ పార్టీలో ఎందుకు మారాల్సిందేనంటూ పదే పదే కార్యకర్తలు అభిమానుల నుంచి వస్తున్న ఒత్తిడిని చిరునవ్వుతో దాటేస్తూ వస్తున్న పొంగులేటి తన భవితవ్యంపై పెదవి విప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ మారే ప్రశ్నే ఉండదని ఖండితంగా తేల్చి చెప్పారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎదురు చూస్తానని, పార్టీని వీడేది లేదని, తమ అధినేత కేసీఆర్ వెంటే ఉంటానని స్పష్టం చేశారు. పలు కార్యక్రమాల్లో పాల్గొన్న పొంగులేటిని కార్యకర్తలు ప్రశ్నించడంతో ఆయన తన మనసులోని మాటను వెల్లడించినట్లు చెబుతున్నారు. అయితే ఈ సెగ్మెంట్తో గత కొన్నాళ్లుగా జరుగుతున్న స్పెక్యులేషన్లకు చెక్ పెట్టినట్టవుతుందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. సౌమ్యునిగా, ఎవరినైనా ప్రేమతో ఆదరణగా దగ్గరకు తీసుకుంటారన్న పేరున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన సహజ ధోరణితో ప్రజలకు దగ్గరయ్యారు. వాస్తవానికి రాజకీయ అరంగేట్రం చేసిన ఏడాది కాలంలోనే ఎంపీ అయ్యారు. వైసీపీ నుంచి ఎంపీగా తనతో పాటు మరో ముగ్గురు ఎమ్మెల్యేలను గెలిపించుకుని వ్యక్తిగతంగా తన రాజకీయ ఇమేజ్ను పెంచుకున్న పొంగులేటి మారిన పరిస్థితుల్లో ఆ పార్టీని వీడారు. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు తెరాసలో చేరారు. పార్టీ మారిన సమయంలో ఆయన ఖమ్మం ఎంపీగా, వైసీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నారు. శ్రీనివాస్ రెడ్డి భవిష్యత్తుకు నాది భరోసా అంటూ అప్పట్లో బహిరంగ వేదికపైనే తెరాస అధినేత సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. అయితే మరుసటి ఎన్నికల సమయానికి పొంగులేటి విషయంలో కేసీఆర్ మాట నిలుపుకోలేకపోయారు. సిట్టింగ్ ఎంపీగా ఉన్న తనకు టికెట్ నిరాకరించి నామా నాగేశ్వరరావుకు టికెట్ కేటాయించారు. ఈ సందర్భంలో ఏదో ఒక పార్టీ నుంచి కంటెస్ట్ చేయాలని, లేదంటే ఇండిపెండెంట్గా పోటీ చేసిన గెలుపు ఖాయమన్న స్థాయిలో సానుభూతి వెల్లువెత్తింది. అయినా తానున్న పరిస్థితుల్లో పొంగులేటి ఎక్కడా తొందరపాటు ప్రదర్శించలేదు, పెదవి విప్పలేదు, లోపల ఎంత బాధ ఉన్నా చిరునవ్వును చెరగనివ్వలేదు. లోక్సభ కన్నా ముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో తెరాసకు కేవలం ఒకే ఒక్క సీటు రావడం పట్ల తీవ్రంగా ఆగ్రహించిన కేసీఆర్ తాను ఇచ్చిన కమిట్మెంట్ను పక్కన పెట్టినట్లు చెబుతారు. కాగా తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు మంత్రి కేటీఆర్ మాత్రం తన ప్రతి పర్యటనలోనూ పొంగులేటిని ప్రత్యేకంగా వెంటబెట్టుకొస్తూ ఆయన ప్రాధాన్యాన్ని ఎక్కడా దెబ్బతినకుండా చూస్తూ వస్తున్నారు. తెరాస అధినేత వ్యూహంలో భాగంగానే ఇదంతా జరుగుతుందన్న ప్రచారం సైతం ఉన్నా కూడా తాను మాత్రం ముఖ్యమంత్రి పార్టీ అధినేత కేసీఆర్కు లాయల్గానే ఉన్నానంటూ పొంగులేటి చెప్పుకొస్తున్నారు. అయితే ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రత్యేకంగా కలిసిన సమయంలోనూ పొంగులేటి విషయంలోనూ పలు ఆసక్తికర అంశాలు చర్చకు వచ్చాయి. తెలంగాణలో మరోమారు వైసీపీ జెండాను ఎగరేయాలన్న ఉద్దేశం నేపథ్యంలోనే ఈ మీటింగ్ జరిగిందన్న అంశంపై ఆసక్తికర చర్చ చోటు చేసుకుంది. వైఎస్ జగన్ను తాను కలిసింది కేవలం వ్యక్తిగత హోదాలో మాత్రమేనని పొంగులేటి స్పష్టం చేశారు. మరోవైపు కాంగ్రెస్ బీజేపీల నుంచి ఆయనకు ఆహ్వానాలు అందుతూనే ఉన్నా వీటిపై ఏమాత్రం చలించడం లేదన్న చర్చ సైతం ఉంది. టికెట్ దక్కకున్నా ప్రజలకు దగ్గరగానే ఉంటూ దాదాపు వారంలో 2 రోజుల పాటు ఉమ్మడి జిల్లాలో పర్యటిస్తూ అభిమానులకు చేరువగా ఉంటున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంకెంత మాత్రం తెరాసలో ఉండటం సరికాదని, ఇంకెన్నాళ్ళు ఇది తిరస్కారాలు అవమానాలు భరించాలంటూ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఆయన ఎక్కడికెళ్లినా ఇదే ప్రశ్న అందరి నుంచి ఎదురవుతున్న పరిస్థితి.